మన కేజీఎస్ పైన ఎంబీబీఎస్ హాస్టల్ ఉంది ఆ పైన లాస్ట్ టైం కూడా సిపి సార్ వారు అలాగే హోమ్ మినిస్టర్ మేడం గారు గవర్నర్ విజిట్ చేయడం జరిగింది ఆ దాని ప్రకారంగా అక్కడ ఏమేం చర్యలు చేపట్టాలి అనే దానికోసం ఒక సెక్యూరిటీ రివ్యూ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మేము నిఘా పెట్టాం అక్కడ ఆ కొండ ప్రాంతం ఉంది అక్కడ ఆ కేజీహెచ్ దగ్గర ఏదైతే ఎంబీబీఎస్ హాస్టల్ ఉందో లాస్ట్ టైము సిపి సార్ వారు హోమ్ మినిస్టర్ మేడం గారు విజిట్ చేశారో ఆ పైన ఎవరికి తెలియనటువంటి కొండ ప్రాంతం ఉంది అందులో బుసెస్ పాడిబడిన బిల్డింగ్లు ఉంటాయి అందులో కొంతమంది యువకులు గంజాయి వెళ్ళి సేవిస్తున్నారని అలాగే అక్కడ మొక్కలు కూడా చాలా కాలం నుంచి గంజాయి మొక్కల్ని పెంచుతూ ఆ మొక్కలతో గంజాయిని వీళ్ళు చేవించి పెద్దదైన తర్వాత మొక్క పెద్దదైన తర్వాత ఆ విధంగా కూడా వీళ్ళు చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది దాని అలాగే దాన్ని బేస్ చేసుకొని నిన్న మేము మా టీమ్స్ పోలీస్ టీమ్స్ కమిషనర్ సార్ వారికి ఆదేశాల మేరకు దాడి చేయడం జరిగింది అక్కడ దాడి చేస్తున్న క్రమంలో మమ్మల్ని చూసి కొంతమంది యువకులు పారిపోతుంటే పట్టుకున్నాం వారి దగ్గర 2 కేజీలు గంజాయిని కూడా ఇచ్చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తే వారు ఫస్ట్ వాళ్ళు చెప్పడానికి అయిష్టంగా ఉండి తర్వాత మేము పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తా ఇంట్రాగేషన్లో మేము గంజాయి మొక్కల్ని పెంచుతున్నాం సార్ అరకు ప్రాంతాల్లో మిగతా ప్రాంతాలు వెళ్ళి తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఈ ఏరియాలోనే గత 2-3 సంవత్సరాల నుంచి ఎవరికి తెలియని ప్రాంతాల్లో మేము పెంచుకోవడం ఆ పెంచిన తర్వాత మొక్కలైన తర్వాత ఆ వచ్చిన గంజాయిని మేమంతా కొంతమంది ఫ్రెండ్స్ సేవిస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అందులో భాగంగా మెయిన్గా ప్రధాన ఏవన్ ముద్దాయిగా జోనల్ చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు ఉన్నారు వారి పేరును మేము చెప్పడానికి వీల్లేదు అలాగే ఏటుగా కోన ప్రేమ్ కుమార్ అనే అబ్బాయి ఉన్నారు వారి మీద కూడా గతంలో కేసులు ఉన్నాయి అలాగే కోన అభికుమార్ ఈయన రీసెంట్గానే గంజాయి కేసులో జైలుకెళ్ళి రావడం జరిగింది అటెంప్ట్ మర్డర్ కూడా ఉన్నాయి అలాగే ఇంకా అప్స్కాండింగ్గా 2 ముద్దాయిలు కూడా అప్స్కాండ్ అయ్యడం జరిగింది టోటల్ ఈ కేసులో గంజాయి పండించడంలో కానీ అక్కడ గంజాయి మొక్కలు పండిస్తూ ఆ వచ్చిన గంజాయిని ఆ యువతరానికి ఎక్కువ రేట్లకి అమ్ముకునే ఉద్దేశంతో వీళ్ళు సేవిస్తూ ఇతరులు కూడా చెలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ అందులో భాగంగా ఈరోజు 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అందులో 2 ముద్దాయిలు మేజర్స్ ఒకరు జువనాయిల్లో ఉన్నారు ఇంకో 2 ముద్దాయిలు అప్స్టాండ్ ఉన్నారు వారిని త్వరలోనే పట్టుకొని మేము వారిని చట్టం ముందు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా మరి వంటవన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతీ యువకులకు తల్లిదండ్రులకు సమాజ కార్యకర్తలకు అందరికీ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్న పోలీస్ శాఖ తరపు నుంచి చాలామంది యువతీ యువకులు ముఖ్యంగా యువకులు చిన్న పిల్లలు కూడా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 6 తరగతి 8 తరగతి పిల్లలు కూడా కాలేజీ పిల్లలు కూడా గంజాయి తాగి మత్తులో ఏ నేరాలు ఎక్కువగా చేస్తున్నారు ఇటీవల చూసుకునే గణాంకాలు చూసుకుంటే కనుక మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొన్ని పరిధి పోలీస్ స్టేషన్లో మర్డర్స్ కూడా జరిగినాయి.